వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను మహాలక్ష్మి మనతో పాటు నెఫరాలజీ డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు వారిని అడిగి పలు వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అసలు కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా అవుతుంటాయి దాని గురించి లక్షణాలు ఎట్లా ఉంటాయి మాకు కొంచెం వివరించండి మనం ప్రధానంగా అంటే నార్మల్ పర్సన్స్లో కనుక తీసుకున్నట్టేదంటే కిడ్నీ అనేది ఒక నిమిషానికి ఎనభై నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది దాన్ని ఏంటంటే ఎస్టిమేటెడ్ అంటాం అంటే మన పని శాతం ఎలా చేస్తుంది ముఖ్యంగా కిడ్నీ చేసే పనులు ఏంటంటే మన రక్తంలో ఉన్న మలిన పదార్థాలన్నీ అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా ఆహారం ద్వారా కానీ మన బాడీలో జరిగే మెటబాలిజం వల్ల జరిగే క్రియల వల్ల మనకు మలిన పదార్థాలు ఫామ్ అవుతాయి దాంట్లో ఆ మలిన పదార్థాన్ని యూరిన్ రూపంలో పంపించడం అనేది ప్రధానమైన ముఖ్యమైన పని దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మన రక్తంలో లవణాల శాతం అంటే సోడియం కానీ పొటాషియం కానీ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఎంత శాతంలో ఉండాలో అంత మెయింటైన్ చేసేటట్టు కిడ్నీ చూస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన బోన్స్కి గట్టిగా ఉండడానికి కావలసిన వైటమిన్ డి అనే దాన్ని యాక్టివేట్ చేయడం అనేది కిడ్నీ చేస్తూ ఉంటుంది తర్వాత రక్తం పెరగడానికి మనకు ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ అవసరం పడుతుంటుంది ఇప్పుడైతే మనకు తెలియకుండా మన బ్లడ్లో రక్తం కనుక తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా కిడ్నీ సెన్స్ చేసి ఆ హరిత్రూ పాయింట్ని ప్రొడ్యూస్ చేసి రక్తాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇవ ఇవన్నీ కూడా కిడ్నీ యొక్క ప్రధానమైన పనులు దీంట్లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మన బాడీలో ఉండాల్సిన నీటి శాతం ఎంత ఉండాలి అంటే ఇప్పుడు మన బాడీకి ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్ అవసరం మనం ఒక త్రీ లీటర్స్ వాటర్ తీసుకున్నాము సో మనకు అవసరం ఉన్న వన్ లీటర్ బాడీలో ఉంచేసి మిగతా టూ లీటర్స్ని యూరిన్లో పంపించేస్తుంటుంది సపోజ్ సమ్మర్లో మనకు టూ లీటర్స్ అవసరం మనం ఓన్లీ వన్ లీటరే తీసుకున్నాము యూరిన్ ఆటోమేటిక్గా యూరిన్ కాన్సన్ట్రేషన్ పెంచేసి యూరిన్ రావడం తగ్గించేసి మనకు కావాల్సిన బాడీ వాటర్ని మెయింటైన్ చేయడం అంటే మన బాడీకి కావాల్సిన నీటిని కూడా కిడ్నీ మెయింటైన్ చేస్తుంటుంది ఎంతవరకు ఉండాలన్నది సో కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఈ లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది ఒకటేమో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము ఆర్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం రెండవదేమో ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెల్యూర్ అంటాము మూడవది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం ఈ మూడులో ప్రధానంగా తేడా ఏముంటుందంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీలలో ఈ కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది ప్రిడామినెంట్లీ రివర్సిబుల్ అంటే మనకిప్పుడు కొంతమందికి సివియర్గా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవుతాయి బీపీ బాగా తగ్గిపోతూ ఉంటుంది ఆ టైంలో కిడ్నీకి రక్త సరఫరా తగ్గి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం బాడీలో వాటర్ని రీప్లేస్ చేసి ఆ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ని కంట్రోల్ చేసామనుకోండి కొంతమందిలో మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది ప్రిడామినెంట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్ అక్యూట్ కిడ్నీ ఇంజురీలు అన్నీ కూడా ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి సో తాత్కాలికంగా కిడ్నీ ఫెయిల్ అవుతుంటుంది మనం కొన్నిసార్లు మందులతోటే మేనేజ్ చేస్తాము సివియర్గా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ చేస్తాము ఒక వన్ వీక్ డయాలసిస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కిడ్నీ ఇంప్రూవ్ అవుతుంది అంటే మనం కారణం ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసినట్టయితే కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం ఇది జన్ కామన్గా వచ్చే ఏంటంటే చాలా మందికి ఇప్పుడు సివియర్గా మలేరియా వచ్చినప్పుడు కానీ ఆర్ బాగా బాడీలో ఇన్ఫెక్షన్ సెప్సిస్ విత్ మల్టీ మల్టీఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాం అది ఉన్నప్పుడు కానీ కొంతమందికి సివియర్గా హార్ట్ ఫెయిలియర్ అయినప్పుడు దానివల్ల కానీ ఆర్ కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని వస్తూ ఉంటుంది కొద్దిమంది సివియర్గా అక్యూట్ కిడ్నీ ఇంజురీ వచ్చినప్పుడు ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే కంప్లీట్గా కిడ్నీ రికవరీ కాకుండా క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్తారు ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఏంటంటే మనకు ఒక అవర్స్ నుంచి డేస్ లోపలనే వస్తుంది లైక్ ఇప్పుడు మనం బాగుంటాము ఏదో ఒక ఇన్సల్ట్ జరుగుతుంది సపోజ్ మనకు మామూలు కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా అది తీసుకుంటాము సడన్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంటుంది త్రీ టు ఫోర్ డేస్లో కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది వేరే ఇప్పుడు ఇంతకు ముందు రెండో రకమైన కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటంటే ర్యాపిడ్లీ ప్రొగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం దాంట్లో ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అవడం అనేది ఎట్లా అంటే కిడ్నీ పని శాతం అనేది రోజుల నుంచి వారాల లోపల అంటే మూడు నెలల లోపల కిడ్నీ ఫంక్షన్ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది దీనికి ఏంటంటే ప్రధానంగా ఇమ్యూనలాజికల్ కాజెస్ అంటాం ఆ డిసీజెస్ వల్ల కిడ్నీ పని శాతం తగ్గుతూ ఉంటుంది వీళ్ళలో ఏంటంటే అవసరమైనప్పుడు కిడ్నీ నుంచి బయాప్సీ చేస్తాము కిడ్నీ నుంచి స్మాల్ పీస్ తీసుకుని బయాప్సీ చేసిన తర్వాత ఈ కారణం వల్ల కిడ్నీ ఫెయిల్ అయింది అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే దానికి మెడికేషన్ మనం ఎర్లీ స్టేజ్ లో గుర్తుపెట్టామనుకోండి మందులు ఇచ్చినట్టేదంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్గా పోయే అవకాశాలు ఉంటాయి ఈ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ ఏంటంటే మనం అవతరం ఉన్నప్పుడు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు బయాప్సీ చేసి కొన్ని ఇమ్యూనలాజికల్ కాజెస్ ఉంటాయి దాన్ని మనం ఎర్లీ స్టేజెస్లో కనుక గుర్తించినట్టేది ఉంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మూడో రకం కిడ్నీ ఫెయిల్యూర్ ఏమంటాం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం దాంట్లో ఏంటంటే మనకు తెలియకుండానే స్లోగా మన కిడ్నీ పని శాతం అనేది తగ్గిపోతుంటుంది ఓవర్ మంత్స్ టు ఇయర్స్ మధ్యలో అంటే సపోజ్ మనం ఇయర్ తీసుకున్నాం అనుకోండి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మన కిడ్నీ ఫంక్షన్ అనేది ఒక నిమిషానికి ఎనభై నుంచి వంద మిల్లీ లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంటుంది ఈ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఇయర్ చూసుకున్నట్టయితే సిక్స్టీ ఎంఎల్ ఉంటుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్ వరకు ఫిఫ్టీ ఎంఎల్ అయిపోతుంది ఆరు కొంతమందికి సిక్స్ మంత్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ ఎంఎల్ క్రమేణా మన ఈ కిడ్నీ పని శాతం తగ్గడం ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్ అట్లా తగ్గడాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏంటంటే ఏదైతే ఫంక్షన్ తగ్గుతుందో అది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇర్రివర్సిబుల్ మనకు తెలియకుండానే పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంటుంది మొదటి రెండు రకాల కిడ్నీ ఫెయిల్యూర్లో ఏంటంటే మనకు కాజ్ ఉంటుంది మనం ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అవుతుంటుంది ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఒకసారి మన కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ తీసుకురాలేము చికిత్స అంటే మళ్ళీ మన నేటివ్ కిడ్నీస్ నార్మల్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి బట్ మనం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా ఎర్లీగా గుర్తించినట్టయితే అట్లీస్ట్ ఫర్దర్ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు సిక్స్టీ టూ అంటే ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫిల్టర్ కావాలి మనం సిక్స్టీ ఎంఎల్ అప్పుడు గుర్తుపట్టాము సో సిక్స్టీ నుంచి మళ్ళీ ఎయిటీకి తీసుకుపోలేము బట్ ఆ సిక్స్టీన్ మాత్రం మెయింటైన్ చేసుకున్న జాగ్రత్తలు తీసుకోవచ్చు సో దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం సో ఈ మూడు రకాల ఫెయిల్యూర్లో ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మనకు తెలియకుండానే కిడ్నీ ఫంక్షన్ స్లోగా తగ్గుతూ ఉంటుంది అక్యూట్ ఆర్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిూర్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే టూ టు త్రీ మంత్స్ డేస్లోనే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది అండ్ మనం కాస్ట్ తెలుసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినట్టేది ఉంటే బ్యాక్ టు నార్మల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే దీనికి పిడియాటిక్ ఏజ్ లిమిట్ ఉంటుందా సార్ లేకపోతే రావచ్చు గ్రూప్ లో కారణాలు వేరే ఉంటాయి యంగ్ పేషెంట్స్ లో కారణాలు ఉంటాయి ఆర్ ఓల్డ్ ఏజ్ అడల్ట్స్ లో వేరు వేరు కారణాలు ఉంటాయి కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎవరికైనా రావచ్చు ఈవెన్ కొంతమందికి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బేబీస్ కూడా రావచ్చు కారణాలు వేరుంటాయి